ఆ ఫండ్లు వస్తున్నాయి. అదేవిధంగా నగరీ పరిసరాల్లో స్పశానంతో సహా నీ అన్నదమ్ములు దళారులుగా మారి మొత్తం కాజేసి అమ్మేశారు. ఈ విషయంలో నువ్వు దళారి, నీ కుటుంబం దళారి, పవన్ కళ్యాణ్ గారు దళారంటావు. ఇంకో మాట మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారికి సిగ్గు ఉండాలా? సిగ్గు గురించి నువ్వు మాట్లాడుతున్నావు బావా? సిగ్గు గురించి నువ్వు ఆ మాట మాడితే సిగ్గుకే సిగ్గేస్తుంది. సిగ్గులేని రోజా, గుర్తుపెట్టుకో, వినపడలేదు, మళ్ళీ చెప్తా, సిగ్గుకే సిగ్గేస్తుంది సిగ్గులేని రోజా. సిగ్గులేదా? సన్నీలి ఆటలాంటిది నేను కామెంట్ చేసి, సన్నీలి ఆటలాంటిది లాస్ట్కి మన రాష్ట్రంలో చీ కొట్టించుకున్నావు, తమిళనాడులో చీ కొట్టించుకున్నావు, బాలీవుడ్ పోయిన చీ కొట్టించుకున్నావు, సిగ్గులే? ఆయమ కామెంట్ చేసింది నీకు చూసావో లేదో నేను గుర్తు చేస్తా ఆ కామెంట్ని. నేను ఇంకా వృత్తి నుంచి బయట వచ్చాను, నువ్వు ఇంకా ఆ వృత్తిలోనే ఉన్నావు అనింది. అర్థమేంటిది ఏ వృత్తి నీకు? సిగ్గులేని నువ్వు మాట సిగ్గు గురించి రోజా మాట్లాడుతుంది. క్షమాపణ చెప్పాలంట, ఎవరు చెప్పాలి క్షమాపణలు? జగన్మోహన్ రెడ్డి చెప్పాలా? నీకు చెప్పాలా? మీరు ఈరోజు మీ ముఖ్యమంత్రి, మీరు మీ నాయకులంతా వచ్చి మా నాయకుడికి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి.